మాస్క్ ఎందుకు పెట్టుకున్నామంటే నేను మాట్లాడుతుంటే నా తుప్పిర్లు మీ మీద పడ్డాయి అనుకో, నాకు కరోనా ఉంటే మీకు వస్తుంది, మీరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళ మీద పడ్డది అనుకో మీ తుప్పిర్లు వాళ్ళకు వస్తుంది. మనం కట్టుకోవాలి, మన ముచ్చ తినటోళ్ళు కూడా కట్టుకోవాలి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మాస్కులు అనేది ధరించాలి, చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు కడిగిపోతాం, దుకాణం కడిగిపోతాం, ఎక్కడెక్కడో ఎవరెవరినో చేయగలుపుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఏది తెలియదు ముడుతూ ఉంటాం. కాబట్టి ఈ సంచి మీద ఎవరో ఒక ఆయన కరోనా ఉన్నాయని చిచ్చిపోయింది అంట, అది మనకు అట్లాంటిది. కాబట్టి ఇట్లా మనము అందరం కూడా జాగ్రత్తలు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పటి వరకు అయితే పెద్దగా మనకేం నష్టం జరగలేదు, ఇప్పటికి కూడా నష్టం జరగద్దు అని కోరుకుంటూ, వాస్తవానికి కొంచెం పెద్ద ఎత్తున మీకు సహాయం అనుకున్నాము, కానీ అనుకోకుండా బ్రేక్ ఇబ్బంది పడ్డాము, కూరగాయలు కూడా అందుబాటులో లేకపోవడంతో తెలియకపోయినాం. ఈ చిన్న సహాయం అయినా మరి మనం ఫౌండేషన్ తరఫున వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సంతోషంగా స్వీకరించాలని అందరికీ ఇచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ. సీతక్క గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ మిత్రులకు మరియు ప్రజలకు మా మనం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎక్కడో మాది గజ్వేల్, దాదాపు 3.5 గంటల ప్రయాణం మా గజ్వేల్ నుంచి ఇక్కడికి. కరోనాలో మేము కూడా మా గజ్వేల్ ప్రాంతంలో దాదాపు 196 కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం, 550 రూపాయల విలువ చేసే కిరాణా సామాన్ అందజేయడం జరిగింది. అదే సందర్భంలో మీడియా ద్వారా రాష్ట్రంలో ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ స్థాయిలో చేయనటువంటి కరోనా సహాయాన్ని, సీతక్క గారి సహాయాన్ని మేము మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూసి మా వంతుగా మేము ఏదైనా సహాయం చేయాలని అనుకొని ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రురాలు హరిత గారి ద్వారా మేడం గారిని సంప్రదించి, అక్క మేము కూడా మీరు ఇంతమందికి ఒక శాసనసభ్యురాలు అయింది కూడా మీరు సామాన్య వ్యక్తిలాగా ప్రజలలోకి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి మీ సేవకు మేము ముగ్ధులమయ్యాము, మా వంతు చిరు సహాయం చేస్తామని చెప్పేసి దాదాపు మేలో కొన్ని కుటుంబాలకు మా వంతు సహాయం చేశాం. అదేవిధంగా రేపు 100వ రోజు, మాకు మొన్న 24వ తారీఖు తెలిసింది, ఆ సహాయం అనేది 100వ రోజు జరిగింది. వాస్తవానికి చాలా చోట్ల చాలామంది మేలో కరోనా కోసం ఎన్నో ఎన్జిఓ సంస్థలు కానీ చాలామంది కానీ చేసి దాన్ని వదిలిపెట్టారు, అంటే మీడియా కోసం కావచ్చు లేదంటే ఏదో వేటి కోసమో గుర్తింపు కోసం కానీ దాదాపు కంటిన్యూగా ఏకబిగినంగా మొదలుపెట్టిన మొదటి రోజు నుండి రేపు 100వ రోజు వరకు ప్రతినిత్యం ప్రతి చోట ములుగు నియోజకవర్గంలో అక్కగారు చేసినటువంటి సేవలకు నిజంగా మేమంతా అసలు మాటల్లో వర్ణించలేము మీకు చేస్తున్నటువంటి కృషిని. వారి కోసం గజ్వేల్ నుంచి మేము ఈరోజు ఉదయం బయలుదేరి ఒక్కసారి మేము అంటే సహాయం కోసం కూడా రాలేదు, అక్క మేము సహాయం చేయడం అని కాదు, మీరే చేయండి మేము పంపించే సహాయం కానీ, మిమ్మల్ని ఒకసారి మేము కలుస్తాం. నిజానికి ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలంలో అందిపూర్ ఉంది అక్క, మేజర్ విలేజ్, మేజర్ గ్రామ పంచాయతీ. మేము ఈరోజు వస్తున్న విషయం తెలుసుకొని చాలామంది ఫోన్ చేశారు, అన్న మేము కూడా వచ్చేవాళ్ళం కదా సీతక్కకు మమ్మల్ని ఒక్కసారి మమ్మల్ని అక్కగారిని మాకు కలిపియండి అని చెప్పేసి 4-5 మిత్రులు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు ఇవ్వాలా, మీరు చేసినటువంటి ఈ కృషికి మేమంతా కూడా అభిమానులమయ్యాం, కేవలం మిమ్మల్ని కలుద్దామనే వచ్చాము. మీరు చేస్తున్నటువంటి ఈ సేవలో ఒక మహాయజ్ఞాన్ని మీరు చేస్తూ ఉన్నారు, చిరు ప్రయత్నంగా మీ సేవలో మాది ఒక రోజు ఒక భాగం కాదు కానీ కేవలం మిమ్మల్ని కలవాలి. మీరు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ఈ కృషిని మేము కళ్ళతో చూడాలి. ఒక శాసనసభ్యురాలు నిజంగా ప్రజానాయకులు అయితే ఏ రకంగా ఉంటుంది అనేది నేను ఒక టీచర్ని అక్క, గవర్నమెంట్ టీచర్ని. రేపు ఎప్పుడైనా కూడా నా పిల్లలకు అవసరం వస్తే ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక శాసనసభ్యురాలు ఈ రకంగా కష్టపడుతున్నారు అనేది చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. మా కోసం మీరు సమయాన్ని కేటాయించి మాకు అవకాశం ఇచ్చేందుకు మేము మీకు ఋణపడి ఉంటామక్క, ధన్యవాదాలు.